ట్రాక్టర్తో నడుచు పార యంత్రము. దీన్ని స్పేడింగ్ మిషన్ అని అంటారు. మనకు వ్యవసాయం లోపల పంటలు వేసే ముందు దుక్కిని గుల్లగుల్లగా చేసి విత్తనము వేయటం జరుగుతుంది. దీని కొరకు మనము రకరకాల నాగళ్లను వాడుతున్నాము. అందులో ప్రధానంగా కల్టివేటరు, దీన్ని గొర్రు అంటారు, తర్వాత రెక్క నాగలి, పల్లెపు నాగలి, తర్వాత పల్లెపు దంతెలు వాడి నేలను గుల్లగా చేసి అందులోపట ఆ విత్తనము విత్తుట జరుగుతుంది. ఇందులో భాగంగానే మనము నేలను మొదటగా ప్రాథమిక దుక్కి దున్నడం జరుగుతుంది. ఆ తర్వాత రెండవసారి దుక్కి దున్నే యంత్రాలను ఉపయోగించి నేలను గుల్లగా చేస్తారు. సో ఈ ప్రాథమికంగా దుక్కి దున్నుటకు ముఖ్యంగా రెక్క నాగలి మరియు పల్లెపు నాగళ్లను వాడతారు. దీనికి బదులు ఈ మధ్యలో రెండు నాగళ్లకు అనుగుణంగా ఆ పార నాగలి అనేది మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దీని యొక్క ఉపయోగము ఏమిటంటే, మనిషి పారను బట్టి నేలను తవ్వి ఎట్లయితే నేల మీద వేయడం జరుగుతుందో ఆ పనిని ఈ యంత్రము ట్రాక్టర్తో పని చేయించుకొని అదే విధంగా నేలను వేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు ఆరు పారలను కలిగి ఉండి గేర్ బాక్సుతో ఆ ట్రాక్టర్ యొక్క పిటిఓ ద్వారా శక్తిని గ్రహించి మనకు ఈ ఏదైతే ప్రాథమికంగా దుక్కి దున్నప్పుడు ఏదైతే మనకు నేలను ఎట్లయితే లోతుకు తీసి దానిని పైకి పెద్ద పెద్ద మట్టి బిడ్డలను లేపి వేస్తుందో అదే విధంగా చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ధర మార్కెట్లో వచ్చేసి మనకు 100,000 నుండి 150,000 లోపు ఉంటుంది. దీని యొక్క పనిచేయు మందము 1.5 మీటర్లు వెడల్పు ఉంటుంది. అదేవిధంగా ఈ దీన్ని మనము కనుక రెక్క నాగలి మరియు పల్లెపు నాగలికి బదులు మనము వాడినట్లయితే దీన్ని మనకు తక్కువ ఇంధనంతోటి ఎక్కువ నేలను చదును చేసుకున్నటకు అవకాశం ఉంటుంది. దాదాపుగా మనకు 40% ఇంధనము ఆదా అవుతుంది. అదేవిధంగా మనము నేల యొక్క పొడిని చూసుకున్నట్లయితే, అంటే చిన్న చిన్న బిడ్డలను చూసుకున్నట్టయితే, మిగతా ప్రాథమిక దుక్కితున్న పరికరాలతో పోల్చుకుంటే దీన్ని వాడినప్పుడు మనకు మట్టిలో పూట పెద్ద పెద్ద గడ్డలు కాకుండా ఆ చిన్న చిన్న బిడ్డలను, అంటే నేలను చాలా వరకు గుల్లగుల్లగా చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అదేవిధంగా నేలను అంతటా సమానంగా ఏదైతే 1.5 వెడల్పు ఉందో దాన్ని మొత్తము సమాంతరంగా భూమిని చదును చేయడం జరుగుతుంది. ఈ యంత్రము మనకు గంటకు 1 ఎకరం వరకు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మిగతా నాగళ్లతోటి మనం పోల్చుకుంటే 40% ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశము ఉంటుంది.